వెల్కమ్ టు 77 టీవీ. ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. బోటు బోల్తా పడి మత్స్యకారుడు గల్లంతు. అనకాపల్లి జిల్లా గులుగొండ మండలంలో పొగ చెట్ల పాలనకు చెందిన జన్నీ పోతురాజు, గరగల అప్పారావులు కలిసి తాండవ రిజర్వాయర్లో రాత్రి చేపల వేటకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా బోటు తిరగబడి ఇద్దరు నీటిలో మునిగిపోవడంతో ఆతృతతో పెద్దగా కేకలు వేశారు. ఇదే సమయంలో సమీపంలో వేట చేస్తున్న మత్స్యకారులు పోతురాజును రక్షించారు. గరగల అప్పారావు ఆచూకీ కనిపించలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాండవ రిజర్వాయర్లో రొయ్యలు వేటకు వెళ్లి గల్లంతయ్యన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ, కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా కృషి చేస్తామని, గల్లంతయ్యన వ్యక్తి జాన కోసం గజ ఈతగాళ్లను రప్పించి తాండవ నది గాలింపులు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా గొలుగొండ ఎంపీపీ గజ్జల మణికుమారి, గొలుగొండ జడ్పిటిసి సుర్ల గిరిబాబు, పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ పెద్దిరెడ్ల అప్పలనాయుడు, చోద్యం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కిలపత్తి పెద్దిరాజు, మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు నక్క రమణ, మత్స్యకారులు తాండవ సొసైటీ అధ్యక్షుడు నూకరాజు, సెక్రటరీ జోన్న అప్పన్న పలువురు కుటుంబాన్ని పరామర్శించారు. ఇద్దరు మనుషులు మునిగిపోయిందండి. కొంచెం మంచి కాపాడ్డామండి, ఉన్న మంచి కాపాడలేదండి. ఇది ఏ టైంలో జరిగింది? 10:30 ఆ టైం ఉంటుంది నైట్. శాలిగ్రామాల పంచాయతీ, గొలుగొండ మండలం, అనకాపల్లి జిల్లా. మేము రైల్వేకి అవతల సైడ్ వెళ్తున్నాం సార్. మా మధ్యలో వెళ్ళేసరికి వాటర్ సడన్గా వస్తుంది. వచ్చి ఫుల్ అయిపోయేసరికి అనయ్య వాటర్ వచ్చింది, ఉరికే బోట్లో పడితే ఉరికేసాం. పోయిన తర్వాత ఈత కొట్టుకుంటే అందరికి పిలిచాం అనమాట. పిలిచిన తర్వాత వెంకటపాపలు వచ్చి కొంచెం కాపాడారు మిమ్మల్ని. మాకు అన్న తమ్ముడు కొంచెం చచ్చిపోయారు. పేరు గరగల అప్పారావు. మేములో గరగ అప్పారావు, జిన్ని పోతురావు, పొగసెట్టుపాలెం విలేజ్ చెందిన ఇద్దరు, గొలుగొండ మండలం. డైలీ ఫిషింగ్ వేటకు వెళ్తారు, అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరు వాళ్ళు ఇంకొక 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది. దీంతో జిన్ని పోతురాజు అనేవాడిని పక్కనున్న బోటు వాళ్ళు వెళ్ళి కాపాడారు. ఈ గరగప్పారావు కనిపించలేదు. అప్పటి నుంచి కూడా మాకు తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చి గజీతగాళ్ళని పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాం, వాళ్ళు కూడా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వస్తారు సార్. ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తాం. ఇంకా ఈ లోకల్ ఈ గజీతగాళ్ళని కూడా ఇంకా తెప్పిస్తున్నాం. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.